ఇక మాజీ ఎంపీ టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు నివాసం కంపెనీల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్, గుంటూరు, బెంగళూరు, తమిళనాడుల్లో తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచి గుంటూరులోని రాయపాటి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ 300 కోట్ల రూపాయల బ్యాంక్ నుంచి రుణంగా తీసుకుంది. అయితే తీసుకున్న రుణం చెల్లించలేదని రాయపాటికిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయపాటి కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా సోదాలు కొనసాగుతున్నాయి. రాయపాటి నివాసం కంపెనీలో సీబీఐ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, ఓన్లీ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సంబంధించిన ఈ బ్యాంక్ అప్పు గురించేనా ఈ సోదాలన్నీ? ఇప్పుడు ప్రస్తుతం రాయపాటి ఎక్కడున్నారు? ఆ సోదాలలో ఎలాంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు? ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధానంగా అంటే అప్పు తీసుకున్న వ్యవహారమే కాకుండా దానికి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అనేది ప్రధాన ఆరోపణ. ఇందులో ప్రధానంగా రాయపాటితో పాటు ఆయన కంపెనీకి సంబంధించి, ట్రాన్స్ట్రాయ్ కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ చెరుకూరుతో పాటు రాయపాటి ఆ కంపెనీలపైన సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధానంగా రాయపాటి ఆయనతో పాటు ఆయన కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు బ్యాంకు రుణాలు పొందారు. కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ రెండు బ్యాంకుల నుంచి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పెద్ద మొత్తంలో ఈ డబ్బులు తీసుకున్నారు అని కన్సార్టియం, యూనియన్ బ్యాంక్ కన్సార్టియం సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు స్వీకరించినటువంటి సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు అక్కడ ఈ డైరెక్టర్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు కొన్ని రికార్డ్స్ సృష్టించారనేది ప్రధానంగా వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఫైనాన్షియల్ బుక్స్ ఒకటి తయారు చేస్తారు, అది ఉన్నది లేనట్టుగా ఒకటి క్రియేట్ చేసి అది బ్యాంకు రుణం కోసం అది వాళ్ళు వాడారు. అసలు కంపెనీ లేనిది, ట్రాన్సాక్షన్ లేనిది, దానికే ఒక ఫైనాన్షియల్ బుక్ క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. ఇంకో బుక్ కూడా తయారు చేసి అది కంపెనీలో పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ బ్యాంకుకు సబ్మిట్ చేసినటువంటి ఫైనాన్షియల్ బుక్స్ తో పాటు ఇప్పుడు ఈ సోదాల్లో ఈ కంపెనీలో ఈ సంబంధిత కాపీస్ కు సంబంధించినటువంటి బుక్ కూడా దొరికింది. సో ఇవి రెండింటిని సీజ్ చేశారు. ఈ అయితే ఈ బ్యాంకు తీసుకున్న పర్పస్, ఏ పర్పస్ లో అయితే లోన్స్ తీసుకున్నారో ఆ పర్పస్ కి ఆ లోన్స్ వాడకుండా వేరే వైపు కూడా డైవర్ట్ చేసినట్టు కూడా, ఆ మొత్తం డబ్బులను వేరే వైపు డైవర్ట్ చేసినట్టు కూడా పూర్తిగా నిర్ధారణ పరిస్థితి ఉంది. అయితే ఈ ట్రాన్స్ట్రాయ్ కి సంబంధించి గతంలో కూడా ఎన్సీఎల్టీ లో ఒక కేసు, నేషనల్ ట్రిబ్యునల్ లో ఒక కేసు వేశారు దీంట్లో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో. అయితే ఆ కేసులో 2018లో వేసినప్పుడు కార్పొరేట్ ఇన్సల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఆ దాని ప్రకారం అది పిటిషన్ అలో అయింది. కానీ ఈ కంపెనీకి సంబంధించి 2019లో దీనికి సంబంధించి లిక్విడేటర్ అని ఒకరిని నియమించాడు. అయితే ఇదంతా పెద్ద అంటే ఈ ప్రాసెస్ నడుస్తున్న క్రమంలో సిబిఐకి బ్యాంకుల నుంచి ఫిర్యాదు అందడం, బ్యాంకులు ఫిర్యాదు స్వీకరించి సిబిఐ హైదరాబాద్, గుంటూరు, వైజాగ్ తో పాటు బెంగళూరు, ఢిల్లీలో ఉన్నటువంటి ఈ సంస్థ పైన సిబిఐ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి రాయపాటి ఉన్న ఆ కంపెనీకి సంబంధించిన శ్రీధర్ ఇద్దరు పైన మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది. మరికొంతమంది డైరెక్టర్లను కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, ఫేక్ బుక్స్ క్రియేట్ చేశారు, బుక్స్ క్రియేట్ చేశారు, ఫైనాన్షియల్ బుక్స్ క్రియేట్ చేశారు. కాబట్టి డైరెక్టర్లపై కూడా ఈ కేసులు ఉంటాయనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సిబిఐ అయితే ఇంకా అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళపైన వస్తున్న, వాళ్ళ కంపెనీ పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి రాయపాటి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇప్పటి వరకు అయితే ఈ కంపెనీకి సంబంధించిన దాంట్లో కాలేదు. అయితే బ్యాంకుల రుణాలకు సంబంధించి వాళ్ళ కంపెనీల అప్రోచ్ చేసినప్పుడు బ్యాంకుల రుణాలకు సంబంధించిన కొంతవరకు డిస్ప్యూట్ ఉంది వాస్తవం. దాన్ని ఎన్సీఎల్టీలో మేము ఛాలెంజ్ చేశాము. ఎన్సీఎల్టీలో ఛాలెంజ్ చేసి ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. దానికి సంబంధించి కోర్టులో ఉంది.
ఈ టైంలోనే బ్యాంకులు ఫిర్యాదు చేశాయనే సమాచారాన్ని మాత్రం వాళ్ళ కంపెనీ నుంచి తెలుస్తుంది. కానీ అధికారికంగా వాళ్ళు ఇక్కడ మాట్లాడలేదు. రాయపాటి కానీ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ ఎండీ శ్రీధర్ కానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కానీ సిబిఐ మాత్రం స్పష్టంగా రైట్స్ చేస్తున్న విషయాన్ని మాత్రం చెప్తా ఉంది. సాటర్డే నుంచి ఈ రైట్స్ కొనసాగుతున్నట్టు, అంటే సాటర్డే నుంచి వర్కౌట్ అవుతుంది, సాటర్డే నుంచి వర్కౌట్ చేసుకున్న తర్వాత పూర్తి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత బెంగళూరు ఆఫీస్, ఢిల్లీ ఆఫీస్ తో పాటు ఈ రోజు పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఉన్నట్టు రాయపాటిలు, గుంటూరు, వైజాగ్ లో ఈ సోదాలు కొనసాగుతున్నట్టు మాత్రం తెలుస్తా ఉంది. అయితే సాయంత్రం వరకు దీనిపైన పూర్తి స్థాయి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. అంటే సోదాల్లో ఏం బయటపడింది, బ్యాంకులు చెప్తున్న ఆరోపణలు ఏదైతే ఫిర్యాదులు చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించే పనిలో సిబిఐ ఉంది. ఒకవేళ ఆరోపణలు అనుకున్నట్టుగానే ఈ సిబిఐ కనుక అప్రూవ్ చేయగలిగితే మాత్రం ఇప్పుడు సంస్థకు సంబంధించిన ఎండితో పాటు రాయపాటి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సునీల్.